గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం రాజకీయాలు రాబోయే రోజుల్లో హాట్ హాట్ గా మారనున్నాయా? ఇక్కడ టీడీపీ రాజకీయాలు మరింత వేడిగా మారనున్నాయా? సొంత పార్టీలోని నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవడం ఖాయమా? దీనికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలే వేదిక కానున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. విషయంలోకి వెళ్తే పెదకూరపాడు ప్రస్తుతం టీడీపీకి పెట్టని కోటగా ఉంది. ఇక్కడ కొన్ని దశాబ్దాల పాటు హవా చలాయించిన కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణకు బ్రేకులు వేసి ఇక్కడ గడిచిన 2 ఎన్నికల నుంచి టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుంది. అయితే ఈ గెలుపు గుర్రానికి వైసీపీ కళ్ళెం వేసి ఆపుతుందా, లేక ఆ కళ్ళాన్ని తెంపుకొని గుర్రం పరిగెడుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒక పక్కన కృష్ణమ్మ పర్వళ్ళు, మరో పక్కన పచ్చని పైర్లతో సోయగాలతో ఉన్న ఆ ప్రాంతం రాజధాని పుణ్యమా అంటూ బీడు భూములుగా మారి భూమి పగిలి నోరు తెరిచి ఆవురావురమ్మంటూ ఎదురు చూస్తున్నాయి. ఈ ప్రాంతంపై గత పాలకులు చేసిన నిర్లక్ష్యంతో, ఆకలితో రైతులు ఒక పక్కన ఆవురావురమంటూ, మరో పక్కన పాలకులు మాత్రం అరచేతిలో వైకుంఠం చూపించి ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే 2009-2014 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేసిన కొమ్మలపాటి శ్రీధర్ విజయం సాధిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో టీడీపీ జెండాయే ఎగరని టైంలో ఇక్కడ పార్టీ వరుస విజయాలు సాధించింది అంటే శ్రీధర్ పడిన కష్టమే. రాజధాని ఎఫెక్ట్తో పాటు ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ అభివృద్ధి జరిగింది. అయితే 10 ఏళ్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు ఇతరత్ర కారణాల వల్ల స్థానికంగా కొంతమంది క్రీడర్లో ఇటీవలే అసంతృప్తి కనిపిస్తుంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది కాబట్టి ఈ నియోజకవర్గం రేసులో తాను కూడా ఉన్నట్టు సీనియర్ పార్లమెంటేరియన్ నర్సరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు సంకేతాలు ఇవ్వడంతో పెదకూరపాడు టీడీపీ సీటు కోసం రాజకీయం రసగంధకాయంలో పడింది. ఇక్కడ ఎంపీ వర్గానికి, ఎమ్మెల్యే వర్గానికి ఇప్పటి వరకు ఇంటర్నల్గా మాత్రమే ఉన్న చిన్నపాటి యుద్ధం కాస్త ఇప్పుడు ముదిరి పాకాన పడిందన్న చర్చలు కూడా జిల్లాలో స్టార్ట్ అయ్యాయి. ఇటీవల పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక వ్యవహారంలో రంగారావుపై తీవ్ర ఆరోపణలతో మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక వార్తలు కూడా వచ్చాయి. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక్కడ రంగారావుతో పాటు చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే రంగారావుతో పాటు లోకేష్పై ఇక్కడ వచ్చిన వ్యతిరేక వార్తలు, వ్యతిరేక కథనాల వెనుక టీడీపీకే చెందిన ప్రముఖుల హస్తం ఉందని రాయపాటి వర్గం భావిస్తుంది. ఓ సందర్భంలో సొంత పార్టీ నేతలే తమపై కత్తి కట్టారని ఆయన విమర్శలు కూడా సంధించారు. మొత్తం పెదకూరపాడులో తనపై జరుగుతున్న రాజకీయాలపై రంగారావు ఆగ్రహంగా ఉన్నారు. సుదీర్ఘ రాజకీయాలలో రాయపాటి ఫ్యామిలీపై ఎలాంటి అవినీతి మరక లేదు. ఇప్పుడు ఆయన కుమారుడి పేరు ప్రముఖంగా రావడంతో దీనిని ఎంపీ వర్గం సీరియస్గా తీసుకుంది. చివరకు ఈ వ్యవహారం చంద్రబాబు వద్దకు చేరడం, ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకునే వరకు పరిస్థితి వెళ్ళిందని తెలుస్తుంది. తమ సొంత నియోజకవర్గమైన పెదకూరపాడు నియోజకవర్గంలోనే తనపై ఆరోపణలు, వ్యతిరేక కథనాలు వచ్చిన నేపథ్యంలో అదే నియోజకవర్గంలోని అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో రంగారావు అధిష్టానం ఆదేశిస్తే పెదకూరపాడు నుంచి ఆయన పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ సీటుపై అప్పుడే రాయపాటి వర్సెస్ కొమ్మలపాటి మధ్య అప్రకటిత యుద్ధం మొదలైనట్టే కనిపిస్తుంది. ఈ వర్గ పోరులో వైసీపీకి లాభం చేకూరుతుందా, లేక నష్టం చేకూరుతుందా అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఏది ఏమైనప్పటికీ పెదకూరపాడులో 3వ సారి టీడీపీ జెండా ఎగరవేస్తారా, లేక వైసీపీ జెండా ఎగరవేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. చైతన్యవంతం కలిగిన ఓటర్లు సైకిల్ ఎక్కి వెళ్తారా, లేక ఫ్యాన్ కింద కూర్చొని సేద తీరుతారా అనేది వేచి చూద్దాం.